హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ఈరోజు మన వీడియోలో వచ్చేసి మర్చిపోకుండా రాత్రి పడుకునే ముందు ఈ చిన్న పని చేసి పడుకోండి అది కూడా ఒక్క స్పూను రెండు స్పూన్స్తో ఈ పని అయిపోతుంది మీ జుట్టు ఇంకా ఊడటం అనేది తగ్గిపోతుంది హెయిర్ అయితే విపరీతంగా పెరుగుతుంది అనమాట ఇక్కడ మీకు బౌల్లో కనిపిస్తుంది కదండి ఇది వచ్చేసి జెల్ ఏంటో బయట నుంచి తీసుకొచ్చి కలిపారు అని చెప్పి అనుకోవద్దు మన ఇంట్లోనే మనం ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ని యూస్ చేసుకొని ప్రతి ఒక్క దాని గురించి నేను క్లియర్గా చెప్తాను వీడియో ఎక్కడా స్కిప్ చేయొద్దు ఎండింగ్ వరకు చూడండి మీకు డాండ్రఫ్ ఉన్నా కానీ లేకపోతే స్ప్లిటెన్స్ ఉన్నా కానీ హెయిర్ గ్రోత్ అనేది స్ట్రక్ అయిపోయినా కానీ గ్రే హెయిర్ వస్తున్నా కానీ ఇలా ఏ సమస్యకైనా కానీ పూర్తిగా చెక్ పెట్టేసి మీ హెయిర్ని అయితే విపరీతంగా పెంచుకోవచ్చు అది కూడా రెగ్యులర్గా చేయాల్సిన అవసరం కూడా లేదు డే బై డే చేసుకున్నా సరిపోతుంది రెండు రోజులకు ఒకసారి చేసుకున్నా సరిపోతుంది లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేస్తున్నానండి వీడియోలోకి వెళ్లే ముందు ఫస్ట్ టైం వస్తే ఛానల్లోకి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి దీనికోసం అని చెప్పి నేను ఇక్కడ ఆనియన్ తీసుకున్నాను అది కూడా ఒక్కటి తీసుకుంటే సరిపోతుంది మీకు రెండు మూడు సార్లకి ఇది వస్తుందనమాట ఆనియన్నే ఎందుకు తీసుకున్నాను అంటే ఆనియన్లో మనకి మెయిన్గా ఉండే ఇంగ్రీడియంట్ ఏంటి అంటే కనుక సల్ఫర్ కంటెంట్ ఈ సల్ఫర్ ఏం చేస్తుంది అనంటే మన జుట్టు గ్రోత్ని విపరీతంగా చేస్తుంది అది నేను చెప్పడం కాదు సైంటిఫిక్గా కూడా రుజువైందనమాట ఎందుకంటే మనకి బయటక అంటే డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి డాక్టర్ హెయిర్ ఫాల్ అవుతుంది ఏదైనా సజెస్ట్ చేయండి అని చెప్పి డాక్టర్స్ మనం మనం అడిగినప్పుడు డాక్టర్స్ని డాక్టర్ ఏంటంటే మినాక్సిడైల్ అనేది ఒకటి ఇస్తూ ఉంటారు అదేం చేస్తుందంటే మన తలలో బ్లడ్ సర్క్యులేషన్ని విపరీతంగా అంటే బాగా సర్క్యులేట్ అయ్యేటట్లుగా చేస్తుంది అనమాట దానివల్ల అది యూజ్ చేసినంతకాలం మన జుట్టు బాగా పెరుగుతుంది సో అది కెమికల్ అలా కెమికల్ని మనం యూస్ చేయకూడదు కాబట్టి ఇంట్లో ఉండే ఆనియన్లో మనకి ఆ సల్ఫర్ అనేది విపరీతంగా ఉంటుంది దాన్ని యూస్ చేసిన దానికంటే రెట్టింపు రిజల్ట్ దీన్ని యూస్ చేస్తే వస్తుంది నెక్స్ట్ నేను తీసుకున్నాను ఒక ఇంచు జింజర్ అంటే అల్లాన్ని తీసుకున్నానండి సేమ్ అల్లం కూడా ఇదే రిజల్ట్ని ఇస్తుంది అనమాట సో ఆనియన్లో ఇంకా వచ్చేసి అల్లంలో మన జుట్టుని విపరీతంగా పెంచే కెపాసిటీ ఉంటుంది అంతేకాకుండా మన తల లో బ్లడ్ సర్క్యులేషన్ని బాగా మెరుగుపరచడానికి ఈ రెండు ఇంగ్రీడియంట్స్ సూపర్గా వర్క్ అన్నమాట నేను ఇక్కడ ఆనియన్ని పీసెస్గా కట్ చేసుకున్నాను అంతేకాకుండా అల్లాన్ని కూడా పీసెస్గా కట్ చేసుకున్నాను సో ఈ రెండింటిని ఒక మిక్సీ జార్ తీసుకొని ఆ మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా అయితే మిక్సీ పట్టుకుంటున్నాను ఇందులో మిక్సీ పట్టేటప్పుడు ఎటువంటి వాటర్ని యాడ్ చేయాల్సిన అవసరం లేదు మీరు మిక్సీ పట్టుకోము మేము ఈ రెండే కదా చిన్న రోల్లో దంచుకుంటాము అనుకుంటే నో ప్రాబ్లం మీరు చిన్న రోల్లోనైనా కూడా దంచుకోవచ్చు ప్రాబ్లం ఏం లేదు నేను ఇక్కడ అయితే మిక్సీ పట్టుకొచ్చుకున్నాను ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత స్ట్ అయితే మనకి ఈ విధంగా ఉంటుందన్నమాట ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఈ బౌల్లో ఒక స్ట్రైనర్ కానీ లేదంటే ఒక క్లాత్ హెల్ప్ తోటి కానీ ఇందులో ఉండే జ్యూస్ని మనం సపరేట్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట ఇప్పుడు నేను ఈ జ్యూస్ని సపరేట్ చేసుకున్న తర్వాత మీకు ఈ జ్యూస్ ఏదైతే ఉందో దీన్ని మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఒక ట్వంటీ డేస్ వరకు స్టోర్ చేసుకోవచ్చు అండి మరి ఈ ట్వంటీ డేస్ స్టోర్ చేసుకొని నేను చెప్పే ఈ రెమెడీకైనా యూస్ చేసుకోవచ్చు లేకపోతే మీరు ఏదన్నా మందారం ప్యాక్ కానీ మందారం ఆప్ కుల ప్యాక్ కానీ గుంటగలగరాకు ప్యాక్ కానీ లేకపోతే మెంతుల పేస్ట్ కానీ ఇలా మీ తలకి ఏ ప్యాక్ని అప్లై చేసినా కానీ ఆ ప్యాక్లో ఒక టూ టేబుల్ స్పూన్స్ ఈ జ్యూస్ని అయితే వేసుకోవచ్చు లేకపోతే ఈ జ్యూస్నే సీరంగా కూడా మీరు తలంతా కూడా అప్లై చేసుకొని ఒక థర్టీ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఉంచుకొని తర్వాత మీరు అనేది హెయిర్ వాష్ చేసుకోవచ్చు సో బట్టతల మీద కూడా వెంట్రుకలు తెప్పించే కెపాసిటీ అనేది ఈ జ్యూస్కి సూపర్గా ఉంటుంది హెయిర్ ఫాల్ని విపరీతంగా కంట్రోల్ చేస్తుంది హెయిర్ గ్రోత్ని స్పీడ్ చేస్తుంది అనమాట డాండ్రఫ్ని పూర్తిగా తగ్గించేస్తుంది మన తలలో బ్లడ్ సర్క్యులేషన్ బాగా మెరుగుపరచడానికి అలా అంటే మనకి బ్లడ్ సర్క్యులేషన్ ఎప్పుడైతే మంచిగా ఉంటుందో జుట్టు కూడా విపరీతంగా గ్రోత్ ఉంటుంది ఓకే ఇప్పుడు ఆ జ్యూస్ని నేను కొంచెంసేపు పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు ఒక బౌల్ తీసుకున్నానండి ఈ బౌల్లో మెంతి పిండిని ఒక వన్ టేబుల్ స్పూన్ అనేది యాడ్ చేసుకుంటున్నాను మీరు ఇంటి ఇంట్లో మెంతులు ఉంటాయి కదా ఆ మెంతుల్ని మిక్సీ పట్టుకొని చక్కగా ఆ పట్టిన ఆ పొడి ఏదైతే ఉంటుందో దాన్ని జల్లెడ పట్టుకోండి ఆ జల్లెడ పట్టుకున్న తర్వాత ఒక మెత్ అక్కటి పొడి వస్తుంది మెంతి పొడి ఆ పొడిని దీంట్లో యూస్ చేసుకోండి చాలా బాగుంటుంది బయట నుంచి తెచ్చుకున్నా కూడా ఇట్లా ప్యాకెట్స్ రూపంలో ఉంటుంది తీసుకోవచ్చు ప్రాబ్లం ఏం లేదు ఓకే నెక్స్ట్ నేను ఇప్పుడు వైటమిన్ ఈ ఆయిల్ టాబ్లెట్ని ఒకటైతే ఇందులో యాడ్ చేసుకుంటున్నానండి వైటమిన్ ఈ ఆయిల్ ఎందుకక్క అంటే కనుక వైటమిన్ ఇ ఆయిల్ అనేది మన జుట్టు గ్రోత్కి చాలా మంచిగా హెల్ప్ చేస్తుంది గ్రే హెయిర్ని కంట్రోల్ చేస్తుంది స్ప్లిటెన్స్ని తగ్గిస్తుంది జుట్టు బాగా ఏపుగా పెరగడానికి వైటమిన్ ఈ ఆయిల్ అనేది చాలా బాగా హెల్ప్ చేస్తుంది మీరు రెగ్యులర్గా యూజ్ చేసుకునే ఆయిల్స్లో కూడా వైటమిన్ ఈ అనేది యూజ్ చేసుకోవచ్చు ఇది మీకు మెడికల్ షాప్లో దొరుకుతుంది ఆన్లైన్లో దొరుకుతుంది ఒక్కొక్క క్యాప్సుల్ వచ్చేసి త్రీ రూపీసే ఉంటుంది దీన్ని యూజ్ చేయడం వల్ల మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు సో హ్యాపీగా దీన్ని యూజ్ చేసుకోవచ్చు ఇక్కడ నేను కొబ్బరి నూనె కూడా యాడ్ చేసుకున్నానండి నార్మల్ పారాషూట్ కొబ్బరి నూనె యాడ్ చేసుకున్నాను మీరు గమనించి ఉన్నట్లయితే నెక్స్ట్ నేను ఇక్కడ వన్ టేబుల్ స్పూన్ కొబ్బరి నూనె యాడ్ చేసుకున్నాను హాఫ్ టేబుల్ స్పూన్ ఆముదాన్ని యాడ్ చేసుకున్నాను సో ఆముదం అంటే క్యాస్టర్ ఆయిల్ అనమాట సో మీరు ఆముదాన్ని స్కిప్ చేసుకోవచ్చు పడకపోతే కొబ్బరి నూనె ప్లేస్లో ఆల్మండ్ ఆయిల్ అంటే బాదం నూనె యూస్ చేసుకోవచ్చు లేదంటే మీరు రెగ్యులర్గా ఏ ఆయిల్స్ అయితే యూస్ చేసుకుంటూ ఉంటారో మీ హెయిర్కి అదైనా కూడా యూస్ చేసుకోవచ్చు ఏ ప్రాబ్లం లేదు ఇప్పుడు ఇందులో మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న జింజర్ అండ్ ఆనియన్ జ్యూస్ అంటే అల్లం ఇంకా వచ్చేసి ఉల్లి రసాన్ని ఇందులో ఒక టూ టేబుల్ స్పూన్స్ అనేది కలుపుకుంటున్నాను సో సో ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఒక స్పూన్ హెల్ప్ తోటి దీన్ని చక్కగా మనం మిక్స్ చేసుకోవాలన్నమాట సో ఎలా మిక్స్ చేసుకోవాలి అంటే దీన్ని మనం మిక్స్ చేసుకునేటప్పుడు ఇది మనకి ఒక నెయ్యి లాగా రెడీ అవ్వాలంటే ఒక గట్టిగా ఒక జెల్ ఎలోవీరా జెల్ ఎలా వస్తుందో ఆ జెల్ లాగా మనం మిక్స్ చేసుకునేటప్పుడే ఇదైతే వచ్చేస్తుంది అనమాట సో మన కళ్ళ ముందే మన హెయిర్ గ్రోత్ని పెంచే జెల్ అయితే రెడీ అయిపోతుంది మీరు ఇక్కడ లైవ్లోనే చూడొచ్చు ఎంత చక్కటి క్రీమీ జెల్ అయితే వస్తుందనమాట సో మెంతి పొడి అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అండి ఎందుకంటే ఇక్కడ కనుక మీరు గరుకు గరుకుగా ఉండే మెంతి పొడిని యూజ్ చేసిన జెల్ వస్తుంది కానీ అప్లై చేసుకునేటప్పుడు కొంచెం కష్టం అవుతుంది సో ఈ విధంగా మనకి జెల్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు నీట్గా మిక్స్ చేసుకున్న ఈ మిశ్రమం అనేది మనకి స్టోర్ ఉంటుంది బయట పెట్టుకుంటే ఒక త్రీ డేస్ ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక వన్ మంత్ ఉంటుంది దీన్ని మీరు రెగ్యులర్గా ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు చక్కగా మీ హెయిర్ స్కాల్ప్ అంతా కూడా అప్లై చేసుకోండి ఒక టూ మినిట్స్ ఫింగర్ టిప్స్ తోటి మసాజ్ లాగా చేసుకొని నైట్ అంతా అలా వదిలేసి మరుసటి రోజు ఉదయం ఏదైనా మైల్డ్ తోటి కానీ స్నానం చేయండి దీన్ని ప్రతిరోజు చేయొచ్చు లేదంటే రోజు మార్చి రోజు అయినా కూడా చేయొచ్చు చూడండి ఇక్కడ ఎంత మంచి జెల్ అయితే ప్రిపేర్ అయిపోయిందో సో డే బై డే అయినా చేసుకోవచ్చు దీన్ని జెంట్స్ కూడా యూస్ చేయొచ్చు దీన్ని వాడడం వాళ్ళు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు ఇందులో ఆనియన్ ఉంది గా స్మెల్గా ఉంటుందేమో అని చెప్పి కూడా అడుగుతూ ఉంటారు సో ఇలా ప్రిపేర్ చేసుకున్న జెల్ అనేది ఏ స్మెల్ ఉండదండి చాలా బాగుంటుంది జుట్టు బాగా పెరగడానికి ఇది సూప్ సూపర్గా వర్క్ అవుతుంది రాత్రి పడుకునేటప్పుడు అంటే చక్కగా నైట్ అంతా ఉంచుకుంటే మీ తలలో బ్లడ్ సర్క్యులేషన్ మంచిగా జరిగి హెయిర్ కుదుళ్ళకు అంటే జుట్టు కుదుళ్ళకు బలాన్ని అందించి జుట్టు ఊడటాన్ని తగ్గించి జుట్టు విపరీతంగా పెంచే శక్తి అనేది ఈ జెల్కి ఖచ్చితంగా ఉంటుంది మీరు ఒక్కసారి ట్రై చేయండి ఏముంది లెక్క మీరు చెప్తారు లెక్క అని అని చెప్పి ఏదో వీడియోస్ కోసం చెప్తున్నారు లెక్క అని చెప్పి అనుకోవద్దు ట్రై చేసి రిజల్ట్ చెప్పండి నాకు సూపర్ రిజల్ట్ నైతే ఇది ఇస్తుందండి ద బెస్ట్ హెయిర్ మాస్క్ అనమాట ఇది ద వర్స్ బెస్ట్ హెయిర్ మాస్క్ అంటాను నేను అంత మంచిగా వర్క్ అవుతుంది చక్కగా తలస్నానం చేసిన తర్వాత హెయిర్ అయితే సూపర్గా ఉంటుంది షైనీగా స్మూత్గా సిల్క్గా ఒక హెయిర్లో ఒక కొత్త జీవం అనేది యాడ్ అవుతుందనమాట ఖచ్చితంగా ట్రై చేసి రిజల్ట్ చెప్పండి నాకు ఓకేనా ఓకే ఫ్రెండ్స్ ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చింది అనిపిస్తే చూసి వెళ్ళేవాళ్ళు తప్పకుండా ఒక లైక్ అయితే ఇచ్చి వెళ్ళండి మీరు ఇచ్చే లైక్ నాకు కొంచెం మోటివేషన్గా ఉంటుంది ఫస్ట్ టైం మన ఛానల్లోకి వస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఈ వీడియో ఎవరికైనా షేర్ చేయండి వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది ఓకేనా మరి రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం అంటే లెన్ టేక్ కేర్ బాయ్